Andhra Pradesh Rashtra Ennikala Commissioner Garu Ramesh Kumar Garu Sanika Samasthala Ennikala Prakriyanu Vaida Yestu Prakatana Cheyadam Jarigindi. Idi Oka Uhinchinatuvanti Parinamam. మొదటి నుంచి మేము చెబుతానే ఉన్న కాంగ్రెస్ పార్టీ పక్షాన మా రాష్ట్ర అధ్యక్షులు కానివ్వండి, మేము కూడా ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవు, స్వేచ్ఛాయుత వాతావరణంలో లేవు, ప్రజల్ని కలిసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిపక్ష పాత్రలో వైఫల్యం కానివ్వండి, కేవలం తమ పార్టీలు తమ నాయకుల వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెడతా ఉన్నారు. దీన్ని ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి పలు దఫాల్లో మాట్లాడటం జరిగింది. మేము ఇవాళ ఎన్నికల కమిషనర్ గారు ప్రకటించినటువంటి ప్రకటనని దృష్టిలో పెట్టుకొని దీనిలో కూడా మేము వ్యతిరేకించేటటువంటి పరిణామం కనబడతా ఉంది. మేము చెప్పాం ఆ రోజే ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తిగా రద్దు చేసి ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిపించండి ప్రజాస్వామ్య బద్ధంగా అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మా డిమాండ్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలవడం జరిగింది, ఈ రాష్ట్ర డీజీపీని కలవడం జరిగింది, ఈ రాష్ట్ర గవర్నర్ను కూడా కలిసి ఎన్నికల ప్రక్రియను ఆపు చేయండి, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు అవసరమైనటువంటి స్థానిక నేతలు ఎన్నుకునేటటువంటి విధానాన్ని ఇవాళ పాలకులుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు, ఇది ప్రజల యొక్క వ్యతిరేక ఆలోచన విధానం జరుగుతుందని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఇవాళ ఎన్నికల ప్రక్రియలో పూర్తిగా విధ్వంసం ఆందోళనలు కొట్లాటలు కిడ్నాప్లు మహిళలని చూడకుండా బలవంతంగా ఎత్తుకెళ్ళి వేసిన నామినేషన్ని ఉపసంహరించుకుంటారా, లేకపోతే మిమ్మల్ని చంపమంటారా, లేకపోతే మీ పిల్లల్ని ఇబ్బంది పెట్టమంటారా అని చెప్పి బెదిరించేటటువంటి అప్రజాస్వామ్యమైనటువంటి విధానాలు జరిగినాయి. మీరు ఒక మహిళ అయితే తన నామినేషన్ పత్రాన్ని జాకెట్లో పెట్టుకొని వెళ్తూ ఉంటే జాకెట్లో కూడా చేతులు పెట్టేటటువంటి పశువులుగా ప్రవర్తించినటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుల యొక్క విన్యాసాలని పత్రికల్లో రావడం జరిగింది. ఒక బాలు నాయక్ అనేటటువంటి ఒక జెడ్పిటిసి మెంబర్గా వేస్తే ఎత్తుకెళ్ళటం వాళ్లతోంటే అతన్ని బలవంతంగా రెండు చేతులతో చిన్నపిల్లని ఎత్తుకెళ్ళి అతని చేత జెడ్పిటిసి మెంబర్ని ఆపు చేయటం, ఎవరైనా నామినేషన్ వేసేటటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటే వాళ్ళ ఇంట్లో దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి సారాయినో బ్రాందీనో అసంఘిక కార్యక్రమాలైనటువంటి మత్తు పదార్థాలు ఆ ఇళ్లలో పెట్టి అతని మీద కేసులు పెట్టించి భయపెట్టేటటువంటి ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని, మీరు మేము చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ఎల్లకు అవసరం ప్రజలకు అవసరమైనటువంటి ఎన్నికలు ఇది పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మూడు రోజుల్లోనో నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో ఎన్నికలు పెట్టడం అనేటటువంటిది అప్రజాస్వామ్యం. ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ ఎన్నికలు కూడా నాలుగు రోజులు ఐదు రోజుల కాలంలో ఎన్నికలు జరిగినటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా ఈ దేశ 73 సంవత్సరాల చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన తో కూడినటువంటి ఎన్నికల్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే మా మాట మీద గౌరవం లేదుటువంటి పరిస్థితి. కాంగ్రెస్ వాళ్ళు చెబితే మేము వినాలా అనేటటువంటి ఒక దుండుడుకు విధానం ఇవాళ ఎన్నికల కమిషనర్ గారు మేము పెట్టినటువంటి కంప్లైంట్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఎన్నికల కమిషన్తో మాట్లాడుకొని ఇవాళ ఈ ఎన్నికలు రద్దు చేసినటువంటి ప్రక్రియని మేము అర్చిస్తాము, కానీ పూర్తిగా రద్దు చేసి ఎన్నికలు మళ్ళీ తిరిగి జరిగినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య నైతిక విలువలని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. ఇదేదో కేవలం 50-50 లాగానో 20-20 మ్యాచ్ లాగానో
ఏకగ్రీవంగ జరిగినటువంటి ఎన్నికలు జరిగినట్టే అని చెప్పి మిగతా జరగాల్సినటువంటి ప్రక్రియని అంటే చేసిన తప్పు చేసి ఒక పశుత్వంతో కూడినటువంటి ఆలోచన చేసి నీ కళ్ళ ముందు కనపడి ఇదిగో ఇటువంటి జిల్లాలు తిరుపతి గుంటూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం అనేక రకాల జిల్లాల్లో విచ్చలవిడిగా దౌర్జన్యాలు జరిగినటువంటి మీ కళ్ళ ముందు కనబడినయే మీరు ఏకగ్రీవంగా జరిగినటువంటి దాన్ని కళ్ళకు కొట్టినట్టు వాళ్ళ ప్రజలు మొత్తం కూడా చూశారే మీరు ఏ విధంగా ఏకగ్రీవుని ఏమో ఆమోదించేటటువంటి ప్రక్రియ జరుగుతుంది ఇది ఎన్నికల్లో నాకు తెలిసి ఎన్నికల కమిషన్ వాళ్ళు 50-50 మ్యాచ్ కాదు ఎక్కడో ఒక చోట సెటిల్మెంట్ చేశారేమో అనేటటువంటిది కనబడతా ఉంది